మే మొన్న మే 1వ తారీఖున సినీ కార్మికుల సభ జరుగుతున్నప్పుడు దాదాపు 14-15 వేల మంది ఉన్నప్పుడు సైలెన్స్ 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 కార్మిక మంత్రి గారు స్టేజ్ మీద మాట్లాడుతూ అరే అన్నా ఏమన్నాను నువ్వు ఎదురుగా ఉన్నావు నువ్వంటే మాకెంత ప్రాణమన్నా రాన్న స్టేజ్ మీదకి ఒక ఫోటో తీసుకుందామే రా అని పిలిచాయి ఆ పిలుపులో ఒక హుందాతనం ఉంది ఒక చను ఉంది ప్రేమ ఉంది అభిమానం ఉంది ఒక రకంగా ఆయనకి అథారిటీ కూడా ఉంది నా మీద నేను వెళ్ళాను ఆయన కౌగులించుకున్నాడు ఫోటో తీసుకున్నప్పుడు ఆయన నేను కౌగులించుకున్నప్పుడు నాకు అనిపించింది స్వచ్ఛమైన హృదయం కష్టం కష్టం తెలిసిన హృదయం కాయ కష్టంతో చిన్నప్పటి నుంచి ఎదిగి ఆ తర్వాత ఈ రోజున ఇంత పెద్ద విద్యా సంస్థలకి ఆయన అధిపతి ఇండియా లెవెల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అనిపించుకునే లెవెల్లో ఆయన ఎదిగారంటే ఇంతకంటే ఒక గొప్ప మనిషి గొప్ప చరిత్ర ఎవరికి ఉంటుంది అలాంటి చరిత్ర సృష్టించినటువంటి మా మల్లారెడ్డి గారు కేవలం విద్యావేత్తగానే కాకుండా ఒక రాజకీయవేత్తగా కూడా ఒక ఎంపీగా ఈనాడు ఒక స్టేట్ మినిస్టర్గా కూడా ఉంటూ ఆయన 10 మందికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తారు ముఖ్యంగా ఈ ప్రాంతవాసులకు అలాంటి వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అభినందనలు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఇది ఇలా ఉండగా ఈరోజు చాలా పవిత్రమైన రోజు మనందరం సంస్కరించుకోవాల్సిన స్మరించుకోవాల్సిన రోజు ఈ ఇస్కాన్ అనే ఈ సంస్థ స్థాపించిన మహానుభావుడు మహాయోగి శ్రీ భక్తి వేదాంతి స్వామి ప్రభుపాద ఆయన నిష్క్రమించిన రోజు ఈ రోజున మనందరం వారిని స్మరించుకుంటూ వారి శిష్యుల సమక్షంలో వారికి నివాళులు అర్పించడం అది నాకు లభించినటువంటి గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను.